హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో ఈ కరోనాకు సంబంధించి నాలుగు జిల్లాల్లో అయితే తీవ్రంగా కేసులు అనేది రోజు రోజుకైతే పెరుగుతున్నాయండి అయితే మనకు ఈ కేసులు పెరుగుదలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకున్నారు అలాగే ఏ విధంగా కట్టడి చేయనున్నారు సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందు మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింల పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ అనేది తీవ్రంగా అయితే విజృంభిస్తుందండి రోజు రోజుకు కేసులు అనేది పెరిగిపోతున్నాయి మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఈ కరోనా వైరస్కి సంబంధించిన కేసులు అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నాయండి సో దీన్ని గమనించిన అక్కడి ప్రభుత్వం వచ్చేసి లాక్డౌన్ అయితే విధించడం అయితే జరిగింది అలాగే మనం రీసెంట్గా వచ్చే చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో కూడా మనకు ఈ కేసులు అనేది తీవ్రంగా అయితే పెరిగిపోతున్నాయండి సో దీన్ని గమనించిన తెలంగాణ సర్కారు సీఎం కేసీఆర్ గారు అయితే లాక్డౌన్ అనేది పెట్టాల్సిందే అని చెప్పేసి ఆయన అయితే డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి నైట్ కూడా కర్ఫ్యూ అనేది విధించే దిశలో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఉందండి అయితే మనకు తెలంగాణకు వచ్చింది లేరా బాబు అని అనుకునేటప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వైరస్ అనేది స్టార్ట్ అయ్యిందండి మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాల్లో ఈ వైరస్ తీవ్రత అనేది ఎక్కువ అయితే ఉంది సో ఈ నాలుగు జిల్లాలు ఏవి అలాగే దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్టెప్స్ అనేది తీసుకున్నారు ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి సో మనకు ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ అనేది చూసుకొని ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషన్ సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కరోనా అప్డేట్ అండి నాలుగు జిల్లాలను వెంటాడుతున్న కరోనా భయం మళ్ళీ కఠిన ఆంక్షల దిశగా అధికారుల యొక్క కసరత్తు అని చెప్పేసి టైటిల్తో మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఏపీ వ్యాప్తంగా మళ్ళీ కరోనా వైరస్ భయపెడుతుంది ముఖ్యంగా నాలుగు జిల్లాల పరిస్థితి ఆందోళనకరంగా అయితే మారింది ఇక కఠిన నిబంధనలు అమలు చేయకపోతే కనుక కరోనాని కంట్రోల్ చేయడము కష్టమేనని చెప్పేసి వాదన అయితే వినిపిస్తుంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీని వైరస్ వెంటాడుతుంది రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన అయితే పెంచుతుంది మళ్లీ గత అనుభవాలు బయట భయపెడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు అయితే చేస్తున్నారండి ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో పరిస్థితి గందరగోళంగా అయితే మారింది ప్రతిరోజు ముప్పైకి తగ్గకుండా కేసులు అయితే నమోదవుతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి గత ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు చూసుకున్నట్లయితే ముప్పై ఒక వేల నూట ముప్పై ఎనిమిది నమూనాలను అయితే పరిష్కరించారండి అలాగే మనకు ముప్పై ఒక్క వేల నూట ముప్పై ఎనిమిది పరిష్కరిస్తే కనుక మనకు మూడు వందల అరవై ఎనిమిది మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే అయింది సో దీంతో రాష్ట్రంలో కరోనా బారిన వారి యొక్క సంఖ్య వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు అయితే చేరిందండి ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటన్ అనేది విడుదల చేసింది సో అయితే మనకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కరోనాతో రాష్ట్రంలో ఎలాంటి మరణం అనేది సంభవించకపోవడం ఊరట కలిగిస్తుంది సో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకి మృతి చెందిన వారి యొక్క సంఖ్య వచ్చేసి ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మందికి అయితే చేరిందండి సో ఒక్క రోజులో మనకు రెండు వందల అరవై మూడు కరోనా నుండి పూర్తిగా కోలుకోగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది యాక్టివ్ కేసులు అయితే ఉన్నట్టు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటెన్లు అయితే పేర్కొనైతే జరిగిందండి సో అలాగే మనం ఇక్కడ ఏ జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే కనుక అనంతపురంలో వచ్చేసి నలభై కేసులు అలాగే చిత్తూరు లో వచ్చేసి నలభై తూర్పు గోదావరిలో ఇరవై కేసులు గుంటూరులో వచ్చేసి డెబ్బై తొమ్మిది కడప జిల్లాలో వచ్చేసి పది కృష్ణాలో వచ్చేసి ముప్పై ఏడు కర్నూలు నలభై తొమ్మిది నెల్లూరు ఇరవై ప్రకాశం ఆరు శ్రీకాకుళం పది విశాఖపట్నం ముప్పై తొమ్మిది విజయనగరం తొమ్మిది పశ్చిమ గోదావరి తొమ్మిది పాజిటివ్ కేసులు అయితే బయటపడినట్లు ఇక్కడ మనకైతే ఇచ్చారండి అయితే మనకు ముఖ్యంగా గుంటూరు చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి అనేది మరింత ఆందోళన అయితే పెంచుతుంది సో అత్యధికంగా గుంటూరులో వచ్చేసి డెబ్బై తొమ్మిది కేసులు అయితే నమోదయ్యాయండి సో ప్రతిరోజు భారీగా కేసులు అయితే వస్తుండడంతో ఇప్పటికే చాలా చోట్ల నిబంధనలు అయితే కఠినమైతే చేసినట్టు మనకి ఇక్కడ అయితే చెప్పారు అలాగే అయితే మనకు కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు సో ముఖ్యంగా వ్యాక్సినేషన్ పంపిణీ మరింత వేగవంతం అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో మరోవైపు ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న కొందరి ప్రజల్లో అనుమానాలు అయితే ఉండడంతో వ్యాక్సిన్ అయితే వేసుకోవడానికి నిరాకరిస్తున్నారు అయితే ఏంటంటే మనకు ఇప్పుడు రీసెంట్గా కొంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు కదా వ్యాక్సిన్ ఇస్తే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్తో కొంతమంది ఇద్దరు ముగ్గురు అయితే చనిపోయారు సో దీని కారణంగా ప్రజలు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు ఇది వేసుకుంటే ప్రాణాలు పోతాయో అని చెప్పేసి ఒక వాళ్ళ మనసులో ఒక భయం అనేది ఏర్పడిపోయిందండి సో గవర్నమెంట్ అయితే వ్యాక్సిన్ వేసుకోండి మంచిదే అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు నాలుగు జిల్లాలకు సంబంధించి మనకు కేసులు తీవ్రంగా అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాలో మహమ్మారి ఉద్రిక్తి అధికంగా అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మరే జిల్లాలో నమోదు కాని రీతిలో చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం జిల్లా వాసులను కలవరబెడుతుంది సో గతేడాది కాలంలో జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది కేసులు నమోదవగా ఎనిమిది వందల యాభై ఏడు మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు సో అత్యధిక మరణాలతో రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్న చిత్తూరు జిల్లాలో తాజాగా నమోదవుతున్న కేసులు కూడా అదే స్థాయిలో అయితే ఉండడంతో అధికారుల్లో టెన్షన్ అనేది నెలకొంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ముఖ్యంగా కరోనా కేసులు పెరగడానికి ప్రజల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారండి సో ప్రజలు ఎవరు గతంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో మాస్కులు పెట్టుకున్నట్లు ఇప్పుడు పెట్టుకోవడం అయితే లేదు సో అసలు జన సమూహం ఉన్న ప్రదేశాల్లో ఎక్కడ మాస్కులు అనేది పెట్టుకున్నట్లు కనిపించడం అయితే లేదు సో షాపింగ్ మాల్స్ అలాగే సినిమా థియేటర్లు అలాగే రైతు బజార్లు వైన్ షాప్ షాప్స్ ఎక్కడ మాస్కులు అనేది అనుమతి లేదని బోర్డులు అయితే పెడుతున్నారు తప్ప అక్కడ మాస్కులు అనేది పెట్టుకున్న జాడే లేదని చెప్పాలి సో శానిటైజర్ తప్పనిసరిగా భౌతిక దూరం అన్న నిబంధనలు ఎవరు పాటించడం లేదు అందుకే రోజు రోజుకి కేసుల సంఖ్య అనేది పెరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారండి సో ఇది మాత్రం వాస్తవం అండి మాస్కులు అనేది చాలా మంది అయితే మర్చిపోయారు సో ముందైతే మనకు మాస్కులు అనేది పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కరోనా ఏం చేస్తుంది చెప్పేసి ఒక నెగ్లెక్షన్ అనేది వహిస్తున్నారు వెళ్ళిపోయిందని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు సో తప్పనిసరిగా మీరు మాస్క్లు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన యొక్క జాగ్రత్తలో మనం ఉంటేనే తప్పనిసరిగా ఈ వైరస్ని అయితే అరికట్టవచ్చండి మాస్క్లు అనేది పెట్టుకోండి శానిటైజర్ అనేది యూజ్ చేయండి అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా షవర్ అనేది చేసి ఇంట్లో ఎంటర్ అవ్వండి సో ఈ మూడు మీరు పాటిస్తే కనుక తప్పనిసరిగా కరోనా అయితే ఏం చేయదండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ నాలుగు డిస్టిక్లకు సంబంధించి వైరస్ తాకిడి అనేది ఎక్కువ అయితే ఉందండి సో జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు డిస్టిక్కి సంబంధించి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో సో అందరూ మీరు తప్పనిసరిగా మాస్కులు అనేది ధరించండి జాగ్రత్తగా ఉండండి సో జాగ్రత్తగా ఉండి మీరు ఈ వైరస్ నుండి మీ యొక్క ప్రాణాలనేది కాపాడుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అలాగే మీ యొక్క డెసిషన్ అనేది అలాగే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి లాక్డౌన్ వైపుగా అయితే అడుగులైతే వేస్తున్నారండి అయితే మనకు ఇప్పుడు ఏపీలో విధమైన వైరస్ విజృంభ అనేది ఎక్కువ అయితే కనుక మనకు లాక్డౌన్ మంచిదా లేకుంటే ఎలాంటి స్టెప్స్ అనేది తీసుకుంటే గవర్నమెంట్కి మంచిదని చెప్పేసి ఒక డెసిషన్ అనేది మీరు అంటే ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఏ విధంగా తీసుకుంటారో దానికి సంబంధించిన ఆన్సర్ అనేది నాకు కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఉన్నటువంటి ఈ రోజు అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే అలానే ఆప్షన్ అయితే వస్తుంది సో అలానే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్